వాస్తవంగా జగన్ రెడ్డి ఒక స్కీమ్ తెస్తే దాని ఇంకా ఒక స్కామ్ ఉంటుందండి. ఒక హామీ ఇస్తే దాని ఇంకా స్కామ్ ఉంటుంది. దానికి మీకు రెండు మూడు ఉదాహరణలు ఇవ్వాల. కాలేజ్ రీఎంబర్స్మెంట్ కొట్టేశాడు. విద్యా దీవెన, వసతి దీవెన ఇప్పటికీ మన అకౌంట్లో డబ్బులు పడదా. నాకు అర్థం వల్ల ఎందుకయ్యా విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు తలగొక్కున. మొన్న మదనపల్లిలోనే బస్సులో ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు. లోకేష్ బాబు, లోకేష్ బాబు నరిసినాడు. ఏంటప్పా అని ఆయన దగ్గరికి వెళ్ళిన. అప్పుడు ఆయన చెప్పినాడు, మా కూతురు డి ఫార్మసీ చేసింది, ఆమెకి ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదు, నేను అప్పు చేసి 180,000 రూపాయలు యజమాని కట్టిన తర్వాతనే మాకు మార్క్ లిస్ట్ వచ్చిందని చెప్పి